చాలా సంతోషంగా ఉంది నిజంగా సరిగ్గా కొన్ని వారాల క్రితం మన రాష్ట్రంలో ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అందులో మన రాష్ట్రానికి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులు వచ్చేందుకు ఎంఓయూలు జరిగాయి అందులో భాగంగా ఓబరాయ్ గ్రూప్ కూడా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక ఎంఓయూ చేశారు గండికోటలో తిరుపతిలో వైజాగ్ లో స్టార్ హోటల్స్ నెలకొల్పే దిశగా మరి దాన్ని కార్యరూపం దాలుస్తూ ఇవాల గండికోటలో ప్రఖ్యాత గాంచిన గండికోటలో ఇవాల ఓబరాయ్ గ్రూప్ భూమి పూజ చేయడం అనేది నిజంగా మనందరి అదృష్టము ఇంత పెద్ద గ్రూప్ ఈ ప్రాంతానికి రావడము ఒకవైపు చిత్రావతి పెన్న సంగమం ఒకవైపు మరోవైపు శత్రు దుర్భేద్యమైన కోట మరి ఇటువంటి గొప్ప ప్రదేశానికి ఇటువంటి ఎంతో చరిత్ర ప్రఖ్యాతి గాంచిన గండికోటకు ద గ్రేట్ ఓబరాయ్ గ్రూప్ రావడం అనేది ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా మంచి దిశగా అడుగులు పడతాయి అనే దానికి ఇదే ఒక సూచన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మన జిల్లాను అన్ని రకాలుగా పరిశ్రమల పరంగా బద్వేల్తో మొదలు పెడితే బద్వేల్లో సెంచరీ ప్లే కావచ్చు జమ్మలమడుగులో మరి జిందాల్ ఇటీవలే భూమి పూజ కార్యక్రమం జరిగింది మరి కొన్ని వారాల్లో శరవేగంగా పనులు మొదలైతాయి జిందాల్కి సంబంధించిన పనులు మరోవైపు కడపలో కొప్పర్తిలో ఇప్పటికే భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి డిక్సన్ కంపెనీ ఇప్పటికే 1000 మందిని పైగా ఇప్పటికే రిక్రూట్ చేసింది రాబోయే నెలల్లో 1000 మందిని ఇంకా అక్కడ రిక్రూట్మెంట్ జరగబోతూ ఉంది పులివెందులలో అపాచీ అండ్ ఆదిత్య బిర్లా వచ్చాయి ఈ రకంగా పరిశ్రమల పరంగా ఈ జిల్లాను పర్యాటక పరంగా ఈ జిల్లాను సాగునీటి పరంగా ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్తూ నిరుద్యోగ యువతకు రైతాంగానికి అండగా నిలబడుతున్న జగనన్న ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా చాలా సంతోషంగా ఉంది నిజంగా సరిగ్గా కొన్ని వారాల క్రితం మన రాష్ట్రంలో ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అందులో మన రాష్ట్రానికి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులు వచ్చేందుకు ఎంఓయూలు జరిగాయి అందులో భాగంగా ఓబరాయ్ గ్రూప్ కూడా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక ఎంఓయూ చేశారు గండికోటలో తిరుపతిలో వైజాగ్ లో స్టార్ హోటల్స్ నెలకొల్పే దిశగా మరి దాన్ని కార్యరూపం దాలుస్తూ ఇవాల గండికోటలో ప్రఖ్యాత గాంచిన గండికోటలో ఇవాళ ఓబరాయ్ గ్రూప్ భూమి పూజ చేయడం అనేది నిజంగా మనందరి అదృష్టము ఇంత పెద్ద గ్రూప్ ఈ ప్రాంతానికి రావడము ఒకవైపు చిత్రావతి పెన్న సంగమం ఒకవైపు మరోవైపు శత్రు దుర్భేద్యమైన కోట మరి ఇటువంటి గొప్ప ప్రదేశానికి ఇటువంటి ఎంతో చరిత్ర ప్రఖ్యాతి గాంచిన గండికోటకు ద గ్రేట్ ఓబరాయ్ గ్రూప్ రావడం అనేది ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా మంచి దిశగా అడుగులు పడతాయి అనే దానికి ఇదే ఒక సూచన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మన జిల్లాను అన్ని రకాలుగా పరిశ్రమల పరంగా బద్వేల్తో మొదలు పెడితే బద్వేల్లో సెంచరీ ప్లే కావచ్చు జమ్మలమడుగులో మరి జిందాల్ ఇటీవలే భూమి పూజ కార్యక్రమం జరిగింది మరి కొన్ని వారాల్లో శరవేగంగా పనులు మొదలైతాయి జిందాల్కి సంబంధించిన పనులు మరోవైపు కడపలో కొప్పర్తిలో ఇప్పటికే భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి డిక్సన్ కంపెనీ ఇప్పటికే 1000 మందిని పైగా ఇప్పటికే రిక్రూట్ చేసింది రాబోయే నెలల్లో 1000 మందిని ఇంకా అక్కడ రిక్రూట్మెంట్ జరగబోతూ ఉంది పులివెందులలో అపాచీ అండ్ ఆదిత్య బిర్లా వచ్చాయి ఈ రకంగా పరిశ్రమల పరంగా ఈ జిల్లాను పర్యాటక పరంగా ఈ జిల్లాను సాగునీటి పరంగా ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్తూ నిరుద్యోగ యువతకు రైతాంగానికి అండగా నిలబడుతున్న జగనన్న ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా నన్ను రానియర్ మీటింగ్లో నేను వస్తే బాగా నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు నేను కూడా రౌడీ చేసిన గుణ మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది మాకు తెలియదు నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100% మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ అన్ని చేసినాడు కానీ వేదికను కూడా ఎక్కనియలేదు చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు పార్టీ పరంగా కానీ పదవుల పరంగా